హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేసన్ లడ్డు. ఈ లడ్డూని మనం ఏ ఫెస్టివల్కైనా సరే చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, లేదా ఎవరైనా మన ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలా త్వరగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టచ్చు అన్నమాట. అట్లాంటి రెసిపీని మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బేసన్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. ఒక 2-3 స్పూన్స్ నెయ్యిని తీసుకోండి. ఒక కప్పు శనగపిండి, కొద్దిగా జీడిపప్పు, యాలకుల పొడి, పంచదార ఒక 1/2 కప్. పంచదార సరిపోతుంది. ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్, మీకు నచ్చితే ఫుడ్ కలర్ యూస్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు శనగపిండిని వేసి వేయించుకోవాలి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలి. మనకి ఇది కాస్త టైం పడుతుంది, బట్ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు, అది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఆ శనగపిండి వేయించడంలోనే మనకి లడ్డు యొక్క టేస్ట్ అనేది వస్తుంది. సో చాలా ఓపికగా ఈ ఫ్రై అనేది చేయండి. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండండి. నెయ్యి అంతా ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుంది అనేది తెలుస్తుంది అనమాట. చూడండి, కాస్త మనకి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను యెల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకుంటే కనుక స్కిప్ చేసేసేయండి. ఫుడ్ కలర్ డైరెక్ట్గా ఇందులో డిజాల్వ్ అవ్వదు కాబట్టి నేను ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేసి కొద్దిగా జస్ట్ 1/2 స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. యెల్లో ఫుడ్ కలర్ని ఇప్పుడు ఆ ఫుడ్ కలర్ని కాస్త వాటర్లో డిజాల్వ్ చేస్తాను. చూడండి, నీళ్ళల్లో మొత్తం కరిగిపోయింది కదా కలర్ అంతా కూడా. సో దీన్ని మనం వేయించుకున్న శనగపిండిలో యాడ్ చేసేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మొత్తాన్ని స్కిప్ చేసేసిన ప్రాబ్లమే లేదు. మధ్య మధ్యలో నెయ్యిని మాత్రం యాడ్ చేసుకుంటూ ఉండండి. చూడండి, మనకి శనగపిండి కాస్త లిక్విడ్ స్టేజ్లోకి మారుతుంది కదా. సో బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. ఒకేసారి నెయ్యిని యాడ్ చేసేస్తే కనుక మనకి అది చిక్కగా ఉందో లేకపోతే పలచగా అయిపోయిందో మనకు అర్థం కాదు. అందుకని చెప్పి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోండి. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఎట్లా తయారవుతుంది? సో ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లనిద్దాం. ఈ శనగపిండి మిశ్రమం చల్లారే లోపుగా మనం ఏం చేద్దామంటే, పంచదారని మనం పొడి చేసుకుందాం. సో ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పంచదార యాడ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టుకోండి. అందులో కొద్దిగా 1/2 స్పూన్ యాలకుల పొడిని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిలో యాడ్ చేసేసేయండి. అలాగే పంచదారను కూడా, పొడి చేసుకున్న పంచదార పొడిని కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టుగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి.
పంచదార డైరెక్ట్గా వేయటం వలన ఆ శనగపిండి ఆ హీట్లో అది మిక్స్ అవ్వదు. సో పంచదార పొడి చేసుకోవటం వల్ల ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. పంచదార యాలకుల పొడి మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా చూడండి. సో ఫైనల్లీ మనకి ఇట్లా రెడీ అవుతుంది. ఇది మనకి ఉండ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పలచగా అయిపోతాయి కనుక ఈ టైంలో మీరేం కంగారు పడద్దు. ఎక్స్ట్రాగా వేరే ప్యాన్ పెట్టుకుని శనగపిండిని ఫ్రై చేసుకోండి. ఒక మీకు తెలుస్తుంది కదా ఒక హాఫ్ కప్ లేకపోతే ఒక 5-6 స్పూన్స్నే శనగపిండిని తీసుకుని దాన్ని ఫ్రై చేసుకుని దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది పలచగా ఉంది ఉండ కట్టట్లేదు అనుకున్నప్పుడు, లేదా మీకు ఈ కన్సిస్టెన్సీ ఉండక సరిపోతుంది అంటే కనుక మీరు దాన్ని ఉండలు చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు సైజ్ అనేది చిన్నది కావాలంటే చిన్నది చేసుకోండి, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోండి. నేనైతే పెద్దగానే చేస్తున్నాను. సో ఇలా మొత్తం మనకి ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మన బేసన్ లడ్లు అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూసారా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. సో వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న జీడిపప్పుతోటి గార్నిష్ చేద్దాం. సో ఫైనల్లీ మన బేసన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇంత ఈజీగా ఇంత త్వరగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.